గురువుగారు, వినాయకుడికి వరాహస్వామికి మధ్య ఉన్న సారూప్యాలేంటి? వరాహస్వామి అన్న వెంటనే మనకి ఈ కలియుగంలో బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ తిరుమల క్షేత్రం మనకి గుర్తుకొస్తుంది. ఎందుకంటే అది వరాహస్వామి యొక్క క్షేత్రం. ఆ వరాహస్వామి క్షేత్రంలో ఈ వెంకటేశ్వరుడు కాదమ్మా, లోకంలో చాలామంది పొరపాటున వేకి దీర్ఘం పెట్టకుండా వెంకటేశ్వరుడు అంటారు. అది వెంకటేశ్వరుడు అనాలి. వేం అంటే పాపాలు, కట అంటే పోగొట్టేవాడు, వెంకటేశ్వరుడు అనాలి. ఆ వెంకటేశ్వర స్వామి ఈ కలియుగంలో ఆ తిరుమల క్షేత్రం, ఈ వరాహ క్షేత్రంలో ఉండటానికి మొట్టమొదటి అనుమతి ఈ వరాహస్వామిని అడిగాడట. ఆ వరాహస్వామి అడిగితే ఆయన అనుగ్రహించట. సరే అంటే ఇద్దరు ఒకరే, ఇద్దరు విష్ణువులే, సరే ఇక్కడే ఉండని చెప్పి వరాహస్వామి అనుమతిస్తే అప్పుడు అన్నట్ట, మొట్టమొదటి నిన్ను దర్శనం చేసుకొని తర్వాత నా దగ్గరికి వస్తారు భక్తులందరూ కూడా, తిరుమలకు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా అని వెంకటేశ్వరుడు అన్నట్ట. అదిగో అటువంటి గొప్ప కలిగినటువంటిది ఆ వరాహస్వామి యొక్క క్షేత్రం. మొట్టమొదటి వరాహస్వామిని దర్శించుకుంటాం. సరే ఇంతకీ ఆ వరాహస్వామికి వినాయకుడికి ఉన్నటువంటి పోలికలు ఏమిటి? వరాహస్వామి, మూడు రకాల వరాహస్వాములు ఉన్నారు. యజ్ఞ వరాహస్వామి, ప్రళయ వరాహస్వామి, ఆది వరాహస్వామి. ఈ మూడు రకాలు అంటే ప్రళయకాలంలో ఈ భూమి మొత్తం మునిగిపోతూ ఉంటే ఈ భూమి మొత్తాన్ని ఆ బ్రహ్మయే ఒకసారి ఏదో తుమ్మాడట. ఆ తుమ్మితే యజ్ఞ వరాహమూర్తి జన్మించాడట. పురాణాల్లో ఉన్నటువంటి కథ. అంటే తుమ్మితే జన్మించాడు అని అంటే వెంటనే జన్మించాడు అని చెప్పడం ఒక అర్థం. వెంటనే జన్మించిన యజ్ఞ వరాహమూర్తి మొదట చాలా అంగుష్టమాత్రంగా ఉండి తర్వాత వామనమూర్తిలాగా విపరీతంగా పెరిగిపోయి ఈ సముద్రంలో పడిపోయినటువంటి భూమిని తన ముట్టెతోటి, వరాహం అంటే సంబంధించినటువంటి ఆ ముట్టెతోటి ఒక్కసారి అలా పైకి లేవతీసేట ఈ భూమిని. అందువల్ల యజ్ఞ వరాహమూర్తి అంటారు. అలాగే ప్రళయకాలంలో కూడా నీటిలో మునిగినటువంటి భూమిని పైకి ఉద్ధరిస్తాడు కాబట్టి ఆయన ప్రళయ వరాహమూర్తి అంటారు. అట్లాగే ఈ లోకంలో ఆది వరాహం, సృష్టిలో మొదటి జంతువు కింద, మొట్టమొదట పుట్టినటువంటి వాడి కింద ఆది వరాహం కింద చెప్తారు. కాబట్టి మొట్టమొదటి అంటే మానవ మూర్తికి మొట్టమొదట ఆహారం కల్పించడానికి కానివ్వండి, లోకంలో సృష్టికి ప్రారంభం కానివ్వండి, వర అహము గొప్పదైనటువంటి రోజుల్ని కల్పించడం కోసం కానివ్వండి ఏర్పడినటువంటి రూపం కాబట్టి ఆది వరాహమూర్తి అంటారు. ఈ మూడు కూడా వరాహమూర్తి యొక్క రూపాలే. ఈ మూడు రూపాలు కలిసి ఎక్కడ ఉన్నాయండి? ఇందాక నేను చెప్పినటువంటి, అందుకే మొట్టమొదటి దాన్ని స్మరించాను, తిరుమల క్షేత్రంలో ఉన్నటువంటి ఆ వరాహమూర్తిని గనక నువ్వు దర్శించుకుంటే ఈ మూడు వరాహమూర్తులను నువ్వు చూసినట్టే. ఆ వరాహమూర్తికి వినాయకుడికి ఉన్నటువంటి పోలిక ఏమిటంటే, వరాహమూర్తి అంటే విష్ణుమూర్తి, వినాయకుడు అంటే శుక్లాంబరధరం, విష్ణు చతుర్భుజం. ఈయన కూడా విష్ణుమూర్తి కాబట్టి ఇద్దరూ ఒక్కటే. వినాయకుడు ఒకరే, వరాహమూర్తి ఒకటే. ఆయన భూమిని పైకి లేవదీశాడు. ఈ వినాయకుడు కూడా కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళని పైకి ఉద్ధరిస్తాడు. ఇది ఇద్దరిలో ఉన్నటువంటి పోలిక.